వీర మహిళలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. స్త్రీ శక్తిని గౌరవించాలని మహిళలతో సమావేశమైనట్టుగా పవన్ తెలిపారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతో తాను పార్టీ నడపగలుగుతున్నానని వెల్లడించారు. ఎవరి బలిదానంతో రాష్ట్రం ఏర్పడిందో వారికి గుర్తింపు లేదని పవన్ తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఆయన తండ్రికి కూడా గుర్తింపు ఇవ్వలేదన్నారు. ప్రతి చోట సీఎం ఫోటో ఉంటుంది, కానీ బలిదానాలు చేసిన వారి ఫోటోలు ఉండలేదన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు పాఠాల్లో చేర్చాలని పవన్ కోరారు. మణిపూర్ ఘట్లలో మహిళలే బలయ్యారని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపాటి మీరు చూశారు 30,000 మంది ఆడపిల్లలు ఈ రాష్ట్రం నుంచి అదృశ్యం అయిపోతే ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. దాంట్లో అన్ని జాతులు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి. ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. దాంట్లో ఒక్క సమీక్ష జరగలేదు. ఇవి రిపీటెడ్గా జరుగుతూనే ఉంటాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 155 మంది చిన్నపిల్లల్ని హ్యూమన్ ట్రాఫిక్ కింద ఎత్తుకెళ్ళిపోయారు. ఈరోజుకి వాళ్ళకి అతి గతి లేదు. సో పిల్లలు మహిళలు అనేది చాలా చాలా బలహీనమైన పరిస్థితిలో ఉంటారు. వాళ్ళకి మేము ఇది ప్రతి ఒక్కరు గ్రహించాలి, గుర్తించాలి. ఈ 77వ స్వాతంత్ర దినోత్సవం రోజున జనసేన పెట్టుకుంది మహిళలకి సగౌరవమైన స్థానం కల్పిస్తాం, మీకు రక్షణ కల్పిస్తాం. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, మతం, కులం లేకుండా, ఎందుకంటే ఆడపడుచులు అందరూ ఒకేలాగా చూస్తాం మేమందరం. అలాగే ముఖ్యంగా ఆడపడుచులకి మాన ప్రాణ రక్షణలు ఉండాలి. ఎవరన్నా సరే, మొన్నటికి మొన్న మన జనసేన ఈ స్పోక్స్ పర్సన్ కీర్తన గారిని ఏదో మాట్లాడుతూ ఉంటే దాని చిన్న డిబేట్లో అధికార పార్టీకి చెందిన వ్యక్తి చాలా తోలు నాడాడు.